వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలి. జాయింట్ కలెక్టర్ రెవెన్యూ రాజాబాబు ఆదేశం. సైబర్ నేరాల పట్ల యువత మరింత అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్. పిఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు. వార్తల్లోని వివరాలు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ రెవెన్యూ రాజాబాబు జిల్లా అధికారులతో అన్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి పలువురు అర్జీదారులు కలెక్టరేట్కు వచ్చి దరఖాస్తులను అందజేశారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన 93, డిఆర్డిఏకు సంబంధించి 15, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 4, హౌసింగ్కు సంబంధించి 3, సంక్షేమ శాఖలకు సంబంధించి 21, పోలీస్ శాఖకు సంబంధించినవి 2, ఇతర శాఖలకు సంబంధించినవి 35 అర్జీలు రావడం జరిగిందని, మొత్తం 173 వచ్చాయని తెలిపారు. అర్జీదారులు భౌతిక దూరం, మాస్కులు కలిగి ఉండేలా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు అభివృద్ధి, ఆసరా, సిహెచ్ శ్రీధర్, రాజశేఖర్ మరియు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిత్యం నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు మాట్లాడుతూ పిఆర్సీపై స్పష్టమైన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు శాంతింప చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారం రోజుల్లో పిఆర్సీని అమలు చేస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారని, అయితే రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోపలే సిపిఎస్ను కూడా రద్దు చేస్తామని చెప్పారని, ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తున్నా సిపిఎస్ విధానాన్ని ఎందుకు రద్దు చేయడం లేదంటూ ప్రశ్నించారు. 3 ఏళ్లుగా సమస్యలపై తాము అడ్డు పెరగని పోరాటాలు చేస్తున్నామని, సిపిఎస్ పిఆర్సీతో పాటు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిన 70 డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 16వ తేదీన మండల కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు 21వ తేదీన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. సమస్యల్ని మా ఉద్యోగుల యొక్క పిఆర్సీని, పెండింగ్లో ఉన్న డిఎల్ని, ఇవన్నీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా జీపీఎఫ్ అయితేమి, ఏపీసీఎల్ అయితేమి, ఆ లోన్లకు సంబంధించిన బకాయిలు కూడా ఇంతవరకు మంజూరు కాకపోవడం ఉద్యోగస్తుల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి వారికి ఉన్నటువంటి సమస్యల్ని సాధించే దిశలో మాకు మంచి శుభవార్త కూడా తెలియజేస్తుందని చెప్పి 1-2 రోజుల్లో ప్రభుత్వం, అదేవిధంగా మన సీఎం గారు కూడా
समस्य पैन चर्चा जी काबी मैम आशाभाव तो रोज मंत्र वार्ता विता प्रभुत् चितूर जिले एपी एनजीओ पक्षा अदे विधा जेएससी पक्षा मेमंत ऐक्य कार्याचरण रेप 16वीं तारीखन मंडल कार्यलय में धर्ना निर्वहिते रेडव स्टेप मैं मुझे अपड़कू प्रभुत् चलने लेकिन उसे भारी एन जिला नलमूल नीचे प्रति उद्योग 21वीं तारीखन कलेक्टर मुझे धर्ना महाधर्ना कार्यक्रम से पड़ा जरूरत आ कार्यक्रम की प्रति ओखरू जिला मैं साधन आह्वास्ट कार्यक्रम जयप्रदम चेयरि प्रति उद्योग अदे विधा अवटोर्ंग काट्राक्ट उद्योग सर्वीस रेग्युज अवटोर्ंग की उद्योग भद्रता कल पेंशनर की वारी जीत पेंशन तारीख पड़ेट अदे विधा सीपीएस विधाना रद्द चेयरि मैं मनस्फूर्ति को मन को 71 डिमांड अट आर्थिक परम मरी आर्थिक प्रभुत् जी इवन समस्या साधने दिशा रोज प्रभु राष्ट्र नायक पी सानकूल वार्ता को సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని ఎస్పీ సెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో ఎస్పీ సెందిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ నేరాలు కూడా అదే స్థాయిలో రోజురోజుకి పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ఇతర నేరాలతో పోలిస్తే ప్రతి ఏటా సైబర్ నేరాలు 12% పెరుగుతున్నదని తెలిపారు. అంతే కాకుండా చాలా వరకు సైబర్ నేరాలు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు కావడం లేదని ఆ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయని అన్నారు. యువత అక్రమ మార్గంలో ధనార్జన చేయాలని అత్యాశతో సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఉన్నత చదువులు చదివిన యువత సైతం బెట్టింగ్లకు పాల్పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం యువతలో చైతన్యం కలిగించేందుకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం యువత సైతం చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి, డిఎస్పీ బాబుప్రసాద్, క్రైమ్ సిఐ రమేష్, పాకాల సిఐ ఆశీర్వాదం, కళాశాల ప్రిన్సిపల్ మోహన్, కాలేజ్ నిర్వాహకులు రావూరు రవి తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ ఇన్ ఆర్మీ, నేను వచ్చేసి ఆర్మీలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ రాలేను కాబట్టి ఫస్ట్ నాకు మనీ పంపించండి, నేను మీకు ఐటమ్ పంపిస్తామంటారు. సో అలాంటి ఓఎల్ ఎక్స్ ఫ్రాడ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ప్రివలెంట్. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్ ఫ్రాడ్. ఈవెన్ ఐ డోంట్ నో మెనీ ఆఫ్ యూ మే నాట్ బి నోయింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ ట్రాన్సాక్షన్ ఇన్ జీపే అనుకోండి, దాంట్లో వచ్చేసి మనీ విల్ గెట్ స్టక్ అప్ సమ్వేర్ బికాస్ సమ్ ట్రాన్సాక్షన్లో వచ్చేసి దేర్ మే బి సమ్ గ్లిచ్ టెక్నికల్ గ్లిచ్ వల్ల వచ్చేసి అమౌంట్ వుడ్ నాట్ హ్యావ్ బిన్ ట్రాన్స్ఫర్ టు ది డెస్టినేషన్ అకౌంట్, బట్ వాట్ విల్ హ్యాపన్ అమౌంట్ ఈస్ డిడక్టెడ్. సో అప్పుడు ఏం చేస్తామంటే నార్మలీ వాట్ యూ డూ ఇస్ దట్ యూ విల్ గో టు గూగుల్, యూ విల్ సర్చ్ ఫర్ గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్. ఓకే, సో ఇమ్మీడియట్లీ బిలో దట్ క్వెరీ యూ విల్ రిసీవ్ ఎ మెసేజ్, యూ విల్ రిసీవ్ ఎ రిజల్ట్. ఆ రిజల్ట్లో వచ్చేసి సమ్ నంబర్ విల్ అపియర్. మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ నంబర్ ఈజ్ అ ఫ్రాడ్ నంబర్. ఓకే, దీస్ ఫెలోస్ దే హ్యావ్ ద క్యాపబిలిటీ అండ్ ది వెరిత టు మ్యానిపులేట్ ఈవెన్ ది అల్గరిథమ్ ఆఫ్ గూగుల్. సో దాంట్లో అమౌంట్ పే చేసి ఇట్ ఈస్ లైక్ అన్ అడ్వర్టైజ్మెంట్ లాగర్. ఓకే, యాడ్ లాగర్. సో దిస్ నంబర్ విల్ అపియర్, యూ విల్ కాల్ అప్ దట్ నంబర్, దట్ ఫెలో విల్ టాక్ టు ఇన్ అ వెరీ నైస్ అండ్ వెరీ పాలిష్డ్ మేనర్, వెరీ మంచి ఇంగ్లీష్లో మాట్లాడతారు. హీ విల్ ఆస్క్ ఫర్ ఆల్ ద క్రెడెన్షియల్స్ అండ్ వీ విల్ బి అన్నోయింగ్లీ వీ విల్ బి షేరింగ్ ఆల్ దోస్ క్రెడెన్షియల్స్ విత్ దమ్ అండ్ ద ఓటీపీ విల్ ఆల్సో కమ్ అండ్ వీ విల్ గివ్ హిమ్ బ్యాక్ ది ఓటీపీ. అన్నీ ఇస్తాము. సో దే విల్ స్విండల్ ద మనీ ఫ్రమ్ అస్. దిస్ కస్టమర్ కేర్ నెంబర్ ఫ్రాడ్ ఈజ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ బీయింగ్ రిపోర్టెడ్. సో ఎప్పుడు కూడా కస్టమర్ కేర్ నెంబర్ కావాలంటే యూ హ్యావ్ టు లాగిన్ టు ద కన్సర్న్ వెబ్సైట్. ఓకే, జెన్యున్ వెబ్సైట్ ఏముందో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే అంటే గూగుల్ పే యాప్లోనే వచ్చేసి కాంటాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో కాంటాక్ట్ చేయాలి. లేకపోతే వాట్ ఎవర్ బి ద వెబ్సైట్ పే, వెదర్ ఇట్ ఈస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏదైనా కూడా దాంట్లో కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి దాంట్లోనే ఉంటుంది. యూ హ్యావ్ టు యూజ్ దట్ నెంబర్ ఓన్లీ.
अलाका यू शुड नेवर सर्च फॉर कस्टमर केयर नंबर ऑन गूगल ओके दैट इज वेरी वेरी इंपॉर्टेंट नेक्स्ट वो मैट्रिमोनियल फ्रॉड मैट्रिमोनियल फ्रॉड చూసేటప్పుడు ఇట్ ఇస్ ఆల్సో ఆన్ ద రైజ్ బికాజ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో వి విల్ బి షేరింగ్ లాట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ అబౌట్ అవర్ సెల్వ్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఫోటోస్ ఫోన్ నంబర్స్ ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ షేర్డ్ సో అలా ఉన్నప్పుడు ఇఫ్ సమ్ ఫెలో క్యాన్ క్రియేట్ ఎ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని హీ విల్ కాంటాక్ట్ యూ హీ విల్ బి ఇన్ కంటిన్యూస్ టచ్ విత్ యూ వెదర్ యు ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ అలా చేసుకొని వచ్చేసి దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ యూ విల్ గెట్ ఎక్స్ప్లాయిటెడ్ సో దెర్ ఇస్ అ క్లాసిక్ కేస్ విచ్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఓన్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ దెర్ ఇస్ అ ఉమెన్ సో షీ వాజ్ కాంటాక్టెడ్ త్రూ సమ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ షీ షేర్డ్ ఆల్ ద డీటెయిల్స్ విత్ దట్ ఫెలో అండ్ దట్ ఫెలో క్లెయిమ్డ్ దట్ హీ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ యుఎస్ ఫ్రమ్ అ రెప్యూటెడ్ ఐటి కంపెనీలో పనిచేస్తున్నాను బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ నౌ ఐ హ్యావ్ కమ్ బ్యాక్ టు బెంగళూరు అండ్ నౌ ఐ ఎమ్ ఇన్ బెంగళూరు అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ దట్ అండ్ హీ డ్యూ దట్ ఉమెన్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ నగరపాలక అధికారులను ఆదేశించారు సోమవారం నగరపాలక కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు వాగులు పూడిక తీయాలని ఆక్రమణలను తొలగించాలని శిథిలావస్థలో ఉన్న ఇంటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని పలువురు వినతి పత్రాలు అందించారు రెవెన్యూ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగంకు సంబంధించిన నాలుగు వినతులు అందాయి వినతులపై సత్వరం చర్యలు తీసుకోవాలని విభాగాల అధికారులను కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ శ్రీలక్ష్మి ఎంహెచ్ఓ అనిల్ కుమార్ ఎంఈ నారాయణ స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైన పిఆర్ఎస్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కట్టుబడి ఉందన్నారు మెరుగైన పిఆర్సీతో పాటు సిపిఎస్ రద్దు డిఏ బకాయిల చెల్లింపు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు అతి త్వరలో ఉద్యోగుల ఆశలు నెరవేర్చే విధంగా ఫలితం వెలువడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొఫెషన్ కాలాన్ని డిక్లేర్ చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఇదో పలికారు ఉద్యోగ సమస్యలను ఇటీవల తిరుపతికి సీఎం వచ్చిన సమయంలో ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు ఆ నివేదిక పైన ఒక తుది నిర్ణయం తీసుకొని స్పెషల్ సిఎస్ గారి ద్వారా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నాయకులకి 6 గంటలకి పిఆర్సీ నివేదిక ప్రతులను అందజేశారని అదే సిఎస్ అధ్యక్షతన రేపు జాయింట్ స్టాఫ్ సౌన్సిల్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం గల ఉద్యోగ సంఘ నాయకులతో ఈ పిఆర్సీ మీద చర్చించి ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటారని మా రాజ అధ్యక్షులు గారు తెలియపరిచారు ఇది మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం ఎంతో సంతోషదగ్గ విషయం ఎందుకంటే మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల పక్షాన్ని నిలబడింది అందులో భాగంగానే సీఎం గారు గడిచిన 3వ తారీఖు నాడు తిరుపతిలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఉద్యోగస్తులు పిఆర్సీ కూడా గత 10 రోజుల్లో ప్రకటిస్తానని తెలియపరిచారు సో ఆయన ఇచ్చిన మాట మీద కొంత నమ్మకం ఉంచి మేము కూడా ఇతర ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో కొంత బ్యాలెన్స్ మెయింటైన్ జరిగింది మా నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సీఎం గారు ఒక సరైన నిర్ణయం తీసుకుంటున్నారని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ఆహ్వాని ప్రభుత్వ యొక్క నిర్వహణ ఆహ్వానిస్తూ ఖచ్చితంగా ఉద్యోగస్తులందరికీ కూడా మంచి జరుగుతుంది ఒక మంచి డిఆర్సీని ఒక మంచి రేషియోలో పిఆర్సీని ప్రకటిస్తారని ఆశిస్తున్నాం శ్రద్ధ అంశం అనేది గత వరంలో కేంద్ర ప్రభుత్వం ప్రాంతంలో ఉంది అది రాష్ట్ర ప్రభుత్వాలు బదలాయించాలని స్పష్టం చేశారు ఆ దిశగా కూడా మనకు పిఆర్సీ ఒకటే కాదు పెండింగ్ డిఆర్ఎస్ కానివ్వండి
కాంట్రాక్ట్ ఉద్యోగస్థ క్రమబద్ధీ కానివ్వండి సిపిఎస్ రద్దు కానివ్వండి అలాగే మీరు చెప్పినట్టు గ్రామ సచివాలయ ఉద్యోగస్థ పిఎస్ ప్రొబేషన్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళ సర్వీస్ రెగ్యులేషన్ కూడా పెండింగ్ ఉంది ఈ అంశాల పట్ల కూడా రేపు చర్చల్లో ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పౌర ఉద్యోగం సంఘం తరపున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వమే మా సంఘానికి ఉంది మీకు తెలియజేసుకుంటాను వాటిపైన కూడా ఖచ్చితంగా అతి త్వరగా డిసిషన్ తీసుకుంటూ ఆశిస్తున్నాం అలా లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం జనవరి నుంచి ఉద్యోగ పక్షాన తన ఉద్యమ కారాచరణ ప్రకటిస్తుందని మా రాష్ట్ర నాయకులు తెలిపారు అదే మీకు ఈ విషయంగా తెలియజేస్తాను భర్త అత్తమామల నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ మదనపల్లె పట్టణం గుర్రంకొండ గ్రామానికి చెందిన షేర్ కాజీ రబియా బస్రీ అనే వివాహిత సోమవారం మీడియాను ఆశ్రయించింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2021 అక్టోబర్ 10న పెద్దల సమక్షంలో మదనపల్లికి చెందిన షేక్ సలీం బాషా అనే వ్యక్తితో తనకు వివాహం జరిగిందని అయితే పెళ్ళైన మరుసటి రోజు నుండి అత్తమామలు అదనపు కట్టం కావాలంటూ తనను వేధింపులకు గురిచేసేవారని వాపోయింది తనకు తల్లిదండ్రులు లేకపోవడంతో అదనపు కట్నం తీసుకురాలేనని బతిమాలిన వినిపించుకోకుండా తనను ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది దీనితో పాటు ముస్లిం మత పెద్దలతో మాట్లాడాలని పిలిపించి విడాకుల పత్రంపై సంతకం చేయమని ఒత్తిడికి గురిచేస్తున్నారని దీనిపై సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ విషయాన్ని స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు తన అత్తమామలతో పాటు మత పెద్దల నుండి తనకు ప్రాణహాని ఉందని తన ప్రాణాలకు భద్రత కల్పించే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది ఈ కార్యక్రమంలో వికలాంగ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు 2021లో మదనపల్లి చెందిన సెట్టిపల్లి సలీంతో మ్యారేజ్ అయ్యింది పెద్ద మనిషిలో సమక్షంలో మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ అయిన 10 డేస్ తర్వాత నుంచి మా అత్తగారు ఆడి భర్త వేధింపులు చేస్తాను అతిగా కట్నం తీసుకొని రమ్మని వేధింపులు చేసి కొట్టి పంపించేసినారు నేను దాని తర్వాత ఎస్పీ సార్ దగ్గరికి పోయి అర్జీ పెట్టినాను ఇట్లా చేస్తా ఉన్నారని చెప్పి మళ్ళీ మదనపల్లి డిఎస్పీకి రాసి ఇచ్చినారు కేసు బుక్ చేయండి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత కడపకి చెందిన దస్తగిరి అని ఖాజీ ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేసి వెదిరిస్తున్నారు కేసు విత్డ్రా చేసుకోండి మదనపల్లికి చెందిన ఖాజీ కడపకి చెందిన దస్తగిరి ఇద్దరు కలిసి బెదిరిస్తున్నారు కేసు విత్డ్రా చేసుకోండి లేకుంటే మీకు ఇది ఉండదని తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మీరు అని చెప్పినారు మళ్ళీ ఈరోజు వచ్చి నేను ఎస్పీ సార్ దగ్గర పోయి ఇది ఇట్లా జరిగిందని చెప్పి నా ఇది చేస్తున్నాను వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని రక్షణ కల్పించండి కోరుకున్నాను ఈ రాబియా బస్రీ అనే ముస్లిం సోదరి చిత్తూరు జిల్లా గురంకొండ మండలం నివాసి ఆ అమ్మాయికి ఈ సంవత్సరం 24 10 నెలలో వివాహం జరిగింది పెద్దల సమక్షంలో ఈ వివాహానికి మేము కూడా హాజరయ్యాము ఆ వివాహం జరిగిన 10 రోజుల తర్వాత నుంచి ఆ అమ్మాయి భర్త అత్త ఆడపడుచుల నుంచి అధిక వరకట్నం కోసం అని చెప్పి అనేసి ఎక్కువగా వేధింపులు గురి చేస్తున్నారనే విషయాన్ని ఆ అమ్మాయి మా యూనియన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత స్థానిక పోలీసులు సహకరించకపోవడంతో జిల్లా ఎస్పీ గారికి ఆ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు మదనపల్లి డిఎస్పీ గారికి ఎండాస్ చేయడం జరిగింది డిఎస్పీ గారి సహకారంతో మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో సిఐ గారు కేసు విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మదనపల్లికి చెందిన ఖాజీ గారు కడప జిల్లాకు సంబంధించిన దస్తగిరి అనే వ్యక్తులు ఇద్దరు కూడా ఆ అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు ఆ కేసు విత్డ్రా చేసుకోవాలి కేసు వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అనేసి ఫోన్లు చేసి బెదిరించడం జరుగుతూ ఉందని చెప్పి అనేసి తిరిగి ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసి చెప్పడం ద్వారా ఈరోజు సోమవారం రోజున చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి ఈ స్పందనలో వారిపైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వాహనంలో 34 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకొని వాహనం సహా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు వీటిని రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావుకు అందిన సమాచారం మేరకు డిఎస్పీ మురళీధర్ ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ సురేష్ బృందం ఆదివారం రాత్రి నుంచి అలిపిరి నుంచి శ్రీవారి మెట్ల వరకు కూంబింగ్ చేపట్టారు అలిపిరి రోడ్లో టీటీడీ ఎన్క్లోజర్లో అరవింద్ ఐ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు జైలు వాహనంలో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తుండటం కనిపించింది దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేసినట్లు
ఎస్పీ మేడ సుందర్రావు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్మగ్లర్లు దొంగలు పడవేసి పారిపోయారని వాళ్ళు ముగ్గురిని పట్టుకోగలిగినట్లు తెలిపారు. వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన బాలమురుగన్ వెంకటేశన్ అన్నాదొరైగా గుర్తించినట్లు తెలిపారు. వీరు లోడ్ చేస్తున్న జైలో వాహనంతో పాటు 34 ఎర్ర చందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కేసును సిఐ వెంకట రవి నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో డిఎస్పి మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ వెంకట రవి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అటవీ పరిధిలోని టీటీడీ ఎన్క్లోజర్ దగ్గరికి మా టీమ్స్ అక్కడ రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మా టీమ్స్ సురేష్ బాబు ఆర్ఎస్ఐ అనేటువంటి అతని ఆధ్వర్యంలో డిఎస్పి మురళీధర్, ఆర్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఇంకా మా టీమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళంతా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏపీఎస్పి, ఏఆర్ సివిల్ అంతా కూడా రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడికి పోవడం జరిగింది. ఆ ప్రదేశంలో కొంతమంది అక్కడ వాహనం ఒకటి, ఈ జైలో వాహనం ఒకటి అక్కడ ఉంచి దాని మీద కొంతమంది వ్యక్తులు ఈ రెడ్ శాండర్స్ దొంగలు లోడ్ చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు అక్కడికి పోయేసరికి కొంతమంది అక్కడి నుంచి ఫారెస్ట్లోకి పారిపోయారు. ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం దొరికారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆ వాహనాన్ని మొత్తం 34 రెడ్ శాండర్స్ దొంగల్ని సీజ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఈ 34 కూడా సుమారు 1,010 కేజీలు వెయిట్గా ఉన్నాయి. ఈ పట్టుబడినటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే పరిష్కరించాలని తిరుపతి ఏపీ ఎన్జీఓ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ఎంఆర్పల్లి నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఉద్యోగుల 72 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరూ కూడా కలిసి ఆర్టీఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్న నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాము. మేము అడుగుతున్నటువంటి కోరికలన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటివి, ఇచ్చిన హామీలు మాత్రమే అడుగుతున్నాం. మేము అదనంగా ఏమి అడగడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్ని మీరు క్రమబద్ధీకరిస్తామన్నారు. అవుట్సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ వర్కర్స్గా తీసుకొస్తామని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులతో ఫ్రెండ్లీ గవర్నమెంట్ని మేము తీసుకొస్తామని చెప్పేసి ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈరోజు మావేవి కూడా కోరికలు తీరలేదు. కాకపోతే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 27% మాకు ఐఆర్ ఇచ్చారు. ఐఆర్ ఇచ్చాము కదా, మీరు సర్దుకోండి అంటే మాకు ఐఆర్ ఇవ్వడం అనేటువంటి అది మా హక్కు. మా హక్కు ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు మాకు ఐఆర్ పెంచారు తప్ప మాకేదో ఏ దాన ధర్మం చేసినటువంటి విషయం కాదు. కానీ ఈరోజు 3.5 సంవత్సరం అవుతా ఉంది, ఇంతవరకు పీఆర్సీ లేదు. ఇప్పుడు ఈ 2-3 నెలల్లో అనేక మంది ఈరోజు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు కానీ పీఆర్సీ ఇవ్వకపోతే చాలామంది ఈరోజు 5 సంవత్సరాలు పీఆర్సీ కోసం ఎదురు చూసి 10 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల వరకు నష్టపోయి ఇళ్ళకెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము, మీరు ఇన్ టైంలో మాకు పీఆర్సీ ఇవ్వండి. మీరు ఎంత ఇస్తారనేటువంటిది కాదు, మాకు ఇన్ టైం పీఆర్సీ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.